Hi friends, welcome to Aruku Tech Channel. So, today we have a video on the voter ID card. Main ga official website netvanti NVSP and type chandi National Voter Service Portal anamata NVSP and type chandi browser loni mobile lo kuda same process ikkada ossariki epic download ana option undi kada first na so meeru track application status ivanta undi meer check chesukochu kottaga apply chesina valiki first process cheptanu status ela check chesukovali meeru apply chesinatuvante 9 to 15 days lo maximum ee voter id aithe okay avutundi ikkada online application status ane option meeda kellin tarvata Andhra Pradesh ani select chesukuntunna tarvata reference id మన దగ్గర ఏవైతే రిఫరెన్స్ ఐడి ఉందో ఆ రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే నేను ఇస్తున్నా సో నా దగ్గర రిఫరెన్స్ నెంబర్ అయితే ఉందో ఆ రిఫరెన్స్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసి ట్రాక్ స్టేటస్ మీద అయితే మనం క్లిక్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇది కొత్త వాళ్ళది మాత్రమే చెప్తున్నా రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళు నేనైతే కరెక్ట్గా 16th అప్లై చేశాను 26th అయితే బిఎల్ఓ అపాయింట్మెంట్ అయిపోయింది తర్వాతకి 27th అంటే ఎగ్జాక్ట్లీ 11 డేస్ మాత్రమే పట్టింది 9 టు 15 డేస్ లోపు అయితే మనకు ఓటర్ ఐడి నెంబర్ వచ్చేస్తుంది ఇక్కడ ఎపిక్ జనరేటర్ అని వస్తుంది కదా ఎపిక్ జనరేటర్ దగ్గర ఆ ఎపిక్ నెంబర్ అయితే మనము తీసుకోవాలి సో దాని ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ నెంబర్ని కాపీ చేసుకొని మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయేసి అక్కడ లాగిన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేశాక అక్కడ మనకు ఒక లాగిన్ ఐడి అయితే ఉంటుంది ఇన్ కేస్ మీకు లాగిన్ ఐడి లేకపోతే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి మీరు కింద స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ ఆర్ నౌ హియర్ అని ఉంది కదా సో అక్కడ క్లిక్ చేసి మీ యొక్క ఇప్పటి వరకు యూజ్ చేయన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇంతకుముందు యూజ్ చేసిన మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా తీసుకోదు సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనొచ్చు ఏదో సంథింగ్ రాంగ్ అయితే వస్తుంది సో మీరు కొత్త నెంబర్ అయితే ఇచ్చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త నెంబర్ ఇచ్చి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది ఏంటి అన్నది ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేద్దాం ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ రిక్వైర్మెంట్ అయితే అడుగుద్ది ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి లాగిన్ ఐడి అయితే కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలండి డౌన్లోడ్ చేసుకోకుండా ముందు చిన్నది రిజిస్టర్ అయి ఉండాలి సో ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ నెంబర్ ఉంటే ఎస్ అని పెట్టేసుకొని ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్సెట్రా ఏదో ఒకటి పెట్టేస్తున్నాను తర్వాత మెయిల్ ఐడి ఇచ్చేయాలి మీరు లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఏమని పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి ఇచ్చి రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది తర్వాత ఐడి క్రియేట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మీ ఐడి మెయిల్ కావచ్చు ఫోన్ నెంబర్ కావచ్చు ఇదే ఉంటుంది పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకున్నదే ఉంటుంది సో ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా నేను లాగిన్ అవుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని డౌన్లోడ్ చేసుకోవడం కోసం తర్వాత పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా సో మీకు కంప్లీట్గా అర్థం కావాలనే నేను ప్రాసెస్ అంతా స్కిప్ చేయట్లేదు ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా సో లాగిన్ అయిపోయింది లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను లాగిన్ అని కాబట్టి మై ప్రొఫైల్ చూపిస్తుంది లాగౌట్ అనే సెకండ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఎపిక్ నెంబర్ మీద క్లిక్ చేసి అక్కడ మన యొక్క ఎపిక్ అంటే ఏం లేదండి ఓటర్ ఐడి నెంబర్ సో అక్కడ ఎంటర్ చేసేయాలి ఓటర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఓటర్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయవచ్చు ఇలా ఓటర్ నెంబర్ ఎంటర్ చేసి మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాటెవర్ మీ డిస్ట్రిక్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పైన స్క్రోల్ అవుతుంది మీరు క్లియర్గా చదవచ్చు ఇది కొత్త వాళ్ళకి నేను డౌన్లోడ్ చేస్తున్నా బిఫోర్ 2020 కన్నా ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి కరెంట్లీ ఈ ఎపిక్ డౌన్లోడ్ కార్డ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఫర్ ద న్యూ వన్స్ అనమాట న్యూ ఎలక్ట్రోల్స్ బిఫోర్ 2020 రిజిస్టర్ అయినటువంటికి లేదని చూపిస్తుంది అనమాట దాని గురించి నేను చెప్తాను కంపల్సరీగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత సబ్మిట్ అయింది కాబట్టి ఈ విధంగా వస్తుంది తర్వాత సెంట్ ఓటీపీ రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే చాలు డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ కంప్లీట్గా కనిపిస్తుంది ఒకసారి నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను వెరిఫై మీద క్లిక్ చేయగానే మనకి ఇదిగో ఓటీపీ వాజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయడం డౌన్లోడ్ ఈ ఎపిక్ మీద కొడితే డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు
బిఫోర్ 2020 వాళ్ళకైతే ప్రాసెస్ నేను కంప్లీట్గా ఇంకో వీడియో కూడా చేస్తాను. ప్రజెంట్ ఓటర్ ఐడీస్ అయితే వాళ్ళకి అవైలబుల్గా లేదు, ఎందుకంటే డేటా అనేది సింక్ చేయట్లేదు. సో ఎపిక్ ఐ మీన్ మన ఓటర్ ఐడి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గవర్నమెంట్ అయితే కంపల్సరీగా ఆ ఫెసిలిటీస్ కూడా తెస్తామని చెప్తున్నారు. ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొత్త ప్రాసెస్ వాళ్ళకి అయితే మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి. కొత్తగా ఓటర్ కార్డ్స్ ఫోటో వచ్చి మనకు హారిజాంటల్లో వస్తుంది, సో ఐడి కార్డ్ తీసుకోవడం కూడా సింపుల్గా అయితే ఉంటుంది. సో పాత వాళ్ళకి 2020 కన్నా ముందు వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు మీరు మేజర్గా చేయాల్సింది మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి, తర్వాతకి ఓటర్కి ఆధార్కి కూడా లింక్ చేసుకోవాలి. మీరు ఈ రెండు లింక్ చేసుకున్న తర్వాత మీకు కంపల్సరీగా ఓటర్ డౌన్లోడ్ ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత నేనే వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే అవైలబిలిటీగా లేదు పాత వాళ్ళకి అయితే, అది గుర్తుపెట్టుకోవాలి. కొత్త వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ ఫెసిలిటీ అయితే ఉంది, పాత వాళ్ళకి లేదు. సో మీరు ఎటువంటి వరి అవసరం లేదు. సో కంపల్సరీ గవర్నమెంట్ అయితే మనకు తీసుకొస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్.